నేటి తరం యువత ఆలోచనలు విభిన్నంగా ఉంటున్నాయి. అందుకే చదువులో మేటిగా ఉంటూనే ఏదో ఒక రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కొందరు ఆటలు, ఇంకొందరు ఫోటోగ్రఫీ, పెయింటింగ్, ఇలా ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు నైపుణ్యం సంపాదిస్తుంటారు. ఈ కోవకే చెందుతాడు ఆ యువ కళాకారుడు. సందేశాత్మక చిత్రాలతో పాటు జీవత్వం ఉట్టిపడే కళాకృతులను మైక్రో ఆర్ట్స్ లో తయారు చేసి ప్రతిభ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నాడు. అందరితో ఔరా అనిపించుకుంటున్న ఆ యువ కళాకారుడి కథనం ఇది. యువకుడికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. కానీ తెలిసిన వారంతా అందులో ఏముంటుంది వద్దన్నారు. అయినా తన మనసాగలేదు. పట్టువీడకుండా కళ్లపై సాధన చేశాడు. కుటుంబ సభ్యులిచ్చిన ప్రోత్సాహంతో చదువుల్లో రాణిస్తూ మంచి ఆర్టిస్టుగా ఎదుగుతున్నాడు. సందేశాత్మక కళాకృతులు రూపొందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు ఈ యువ కళాకారుడు. పెన్సిల్పై చక్కటి కళాకృతులు తయారు చేస్తున్న ఈ యువకుడి పేరు శ్రీజిత్. హర్మకొండ జిల్లా గోపాల్పూర్లోని అరుణోదయ కాలనీలో ఉంటున్న ఓ సాధారణ కుటుంబానికి చెందినవాడు. ఓ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న ఇతడికి కళలంటే మక్కువ ఎక్కువ. దాంతో ఓవైపు చదువుతూనే మరోవైపు అద్భుత కళాకృతులను సృష్టిస్తున్నాడు. శ్రీజిత్ 8వ ఏట నుంచే కళాకృతులు చేయడం నేర్చుకున్నాడు. కొలత సరదాగా మొదలుపెట్టిన తరువాత దీక్షగా చేయడం ప్రారంభించాడు. తన మేనమామ, తండ్రి, ఇతర కళాకారులు ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత ఉత్సాహం తెచ్చుకుని అనేక కళాకృతులు అందంగా తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఈ యువకుడు. జనరల్లీ మన రెగ్యులర్ పెన్సిల్ పైన చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఆబ్జెక్ట్ బట్టి మెటీరియల్ మారుతూ ఉంటాయి, పెన్సిల్ ఆర్ చాక్ పీస్. నేను ఈ మైక్రో ఆర్ట్స్ అనేది మా మామయ్య రాజు ముత్తోజు నుంచి నేర్చుకోవడం జరిగింది. తను పాలకృతిలో మంచి పేరున్న మైక్రో ఆర్టిస్ట్ మరియు స్వర్ణకారుడు. హీఈస్ మై గురు అండ్ ఇన్స్పిరేషన్. విల్లార్డ్ విగాన్ అని ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్, హీఈస్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అండ్ అజయ్ మట్టివాడ అజయ్ కుమార్ గారు, హీజ్ అండ్ మైక్రో ఆర్టిస్ట్ ఫ్రమ్ వరంగల్. తను కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పెన్సిల్ పైనే కాక చాక్ పీస్, బియ్యపు గింజలపై తన ప్రతిభను చాటుతున్నాడు శ్రీజిత్. మాతృదినోత్సవం రోజున 12 మిల్లీమీటర్ల ఎత్తులో బిడ్డను లాలిస్తున్న తల్లి బొమ్మను చెక్కాడు. బియ్యం గింజపై జాతీయ జెండా రూపొందించాడు. అది కూడా 6 మిల్లీమీటర్ల ఎత్తుతో 15 నిమిషాల్లో పూర్తి చేశాడు. చాక్ పీస్ పై 108 శివలింగాలను రోజుకు 2 గంటలు శ్రమించి 7 రోజుల్లో తయారు చేశారు. నేను బియ్యం గింజ మీద ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేషనల్ ఫ్లాగ్ చేశానండి. అది 6 mm హైట్తో 15 నిమిషాల తక్కువ, అంటే నేను ఛాలెంజింగ్గా తీసుకున్నాను. జనరల్లీ ఒక ఆర్ట్ వర్క్ అనేది 1 అవర్ టు 2 అవర్స్ పడుద్ది. అది నేను ఛాలెంజ్ తీసుకొని, అంటే తొందర చేద్దామనే ఒక రికార్డు సాధించాలనే కోణంలో నేను 15 మినిట్స్లో బియ్యం గింజపై నేషనల్ ఫ్లాగ్ చేశానండి. చాక్ పీస్ మీద కూడా చేశానండి. ఇప్పటివరకు జవహర్లాల్ నెహ్రూ, వివేకానంద, ఇంకా
మహాత్మా గాంధీ చేశానండి. ఆ 108 లింగాలు అనేది నేను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాలని చేశాను. అది నాకు అంటే డైలీ 2 అవర్స్ అట్లా 7 డేస్ పట్టింది. టోటల్ 108 శివలింగం చేశానండి. తన ప్రతిభ నైపుణ్యాలకు సృజనాత్మకతను జోడిస్తూ మరెన్నో కళాకృతులు తయారు చేస్తున్నాడు శ్రీజిత్. చాక్ పీస్ పై మహాత్మా గాంధీ బొమ్మ అద్భుతంగా చేసి ప్రశంసలు పొందాడు. ఈ ఆకృతులను తయారు చేయడానికి మొదట్లో కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా ఆ తర్వాత సాధనతో గంటలోపే పూర్తి చేయడం నేర్చుకున్నాడు. ఇటు చదువును నిర్లక్ష్యం చేయకుండానే తన ఇష్టమైన కళలో రాణిస్తున్నాడు. ఇనిషియల్ అంటే స్టార్టింగ్ డేస్ లో నాకు 4 to 5 అవర్స్ పట్టేదండి. బై ది ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ అంటే నా ప్రాక్టీస్ బట్టి అది టైం కాస్త 1 to 2 అవర్స్ అయింది. నేను మైక్రో ఆర్ట్సే కాకుండా స్కెచెస్ పోర్ట్రీస్ కూడా చేస్తూ ఉంటాను. మెయిన్గా నేను ఈ మైక్రో ఆర్ట్స్ తీసుకోవడానికి కారణం దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్. జనరల్లీ ఆర్ట్ అనేది ఎవరికి రాదు, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఆర్ట్ నేర్చుకున్నా కూడా వచ్చేది కాదు ఇక్కడన్నా కోచింగ్లో. అట్లా నేను నా ఓన్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ తోటి ఈ మైక్రో ఆర్ట్ని నేర్చుకున్నాను. అండ్ ఇట్ ఈస్ అన్ యూనిక్ ఆర్ట్ అండ్ ఐ వాంట్ టు బి యూనిక్ పర్సన్ ఇన్ ది సొసైటీ విచ్ మేక్స్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ అదర్స్. శ్రీజిత్ మొదట ఈ కళను నేర్చుకుంటుంటే చాలా మంది సన్నిహితులు వద్దన్నారు, కానీ నా మనసు చెప్పిన మాట వినాలని ఇటువైపు అడుగులు వేశానని అంటున్నాడు. సృజనాత్మకతపై యువతకు మక్కువ ఉన్నా తగిన ప్రోత్సాహం లభించక చాలా మంది వెనకడుగులు వేస్తున్నారని, కానీ నేను అలా చేయవద్దని అనుకున్నానని చెబుతున్నాడు ఈ కళాకారుడు. జనరల్లీ యూత్, దేర్ ఆర్ మెనీ యంగ్స్టర్స్, మెనీ అప్కమింగ్ ఆర్టిస్ట్, డ్యూ టు మెనీ రీజన్స్, వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే రిలేటివ్స్ ప్రెజర్ వల్ల అవ్వచ్చు, ఆర్ట్లో ఏముంటుంది, దాంట్లో మీరు నువ్వు ఏం సంపాదించుతావు, అంటే ఇలాంటి కొన్ని చాలా రీజన్స్ ఉంటాయి. దానివల్ల చాలా చాలా ఆర్టిస్ట్ డ్రాప్ అవుతూ ఉంటారు. నేను కూడా చాలా ఫేస్ చేశాను. అంటే నా రిలేటివ్స్ అంటే అంటూ ఉంటారు అన్నట్టు, ఓకే ఐ విల్ కంటిన్యూ మై ఎడ్యుకేషన్ అండ్ దిస్ ఆర్ట్ ఫీల్డ్ బ్యాలెన్స్, ఐ విల్ బ్యాలెన్స్ ది బోత్ థింగ్స్. తన ప్రతిభా నైపుణ్యాలతో మినిస్ట్రీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి సత్కారంతో పాటు ప్రశంసలు అందుకున్నాడు శ్రీజిత్. అదే కళలో వినూత్నంగా ఆలోచించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాలన్నది లక్ష్యమని శ్రీజిత్ అంటున్నాడు. కళను పెంపొందించుకోవడంతో పాటుగా చదువు నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నాడు శ్రీజిత్. భవిష్యత్తులో తను చేసిన సందేశాత్మక ఆకృతులతో ఓ అందమైన ప్రదర్శన నిర్వహిస్తానని చెబుతున్నాడు ఈ యంగ్ ఆర్టిస్ట్.